हाय फ्रेंड्स, वेलकम टू यूएफजी चैनल। फ्रेंड्स, मन का चैनल डिफेंस अंड पैरामिलिट्री संबंधी फुल डिटेल्स इवेदन जरूरत डेली फॉलो अंडी फ्रेंड्स के शेयर चेयंडी। वीडियो मैं डिस्कस टॉपिक आईटीबीपी हेड कांस्टेबल संबंधी नोट क्वेश्चन अच्छा दीन एडुकेशन क्वालिफिकेशन एज लिमिट सेलेक्शन प्रोसेस प्रतिदी क्लारिटी स्टेप बाय स्टेप निदान क्लारिटी विनि डाउट्स क्लियर हेड कांस्टेबल संबंधी ऑनलाइन कोचिंग मन की यूएफजी अप्लाई इवेदन जरूरत ओनली इधने का एसएससी जीडी आर्मी नेवी एयर फोर्स एनडीए कोस्ट गार्ड आरपीएफ इटने संबंधी कोचिंग इवेदन जरूरत ऐप लिंक डिस्क्रिप्शन इपड़े डाउनलोड कोर्सेस चेक लेट्स बिगिन अवर एपिसोड। यूएफजी ऐप एसएससी जीडी आर्मी नेवी एयर फोर्स कोस्ट गार्ड एनडीए वंटि उद्योगाल कोसम यूएफजी ऐप लो ऑनलाइन कोचिंग इवडम जरुगुतुंदी। इद्दे उंडी नी प्रिपरेशन मोदलुपेट्टु नुव्वु अनुकुन्न लक्ष्यान्नि चेरुको। ముందుగా ఫ్రెండ్స్, మీరు UFJUS.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి। ఇలా ఓపెన్ చేశాక కొంచెం పైకి స్క్రోల్ చేసి మీకు ఇక్కడ డిఫెన్స్ సంబంధించినటువంటి లేటెస్ట్ జాబ్స్ అన్ని కూడా ఇక్కడైతే వస్తాయి అన్నమాట। ఒకసారి అయితే రీఫ్రెష్ చేసుకోవాలి, ఇప్పటికి కూడా అప్డేట్స్ అవుతుంటాయి। అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది, దాని కింద సీడీఎస్ ఉంది, దాని కింద ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఆఫ్కాట్ నోటిఫికేషన్ ఉంది, తర్వాత ఎన్డీఏ 2 ఉంది, ఇలా ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఇలా ప్రతిదీ అయితే ఉంటాయి అన్నమాట। సో ఇప్పుడు వచ్చేసి మనం ఐటీబీపీ గురించి డిస్కస్ చేసిన వాటికి దీని అయితే క్లిక్ చేశాను, ఒకసారి అయితే రీఫ్రెష్ చేస్తున్నాను। రీఫ్రెష్ చేస్తే ఏమవుతుందంటే మనకి కొత్త అప్డేట్స్ ఏమైనా ఉంటాయి ఇక్కడైతే అప్డేట్ అవుతూ వస్తాయి। సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూడండి, ఇక్కడ మనకి జూన్ 8 కి అయితే స్టార్ట్ అవుతుంది దీని అప్లికేషన్ అనేది, అండ్ జూలై 7 కి అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట। అండ్ దీని అప్లికేషన్ ఫీజు కూడా జూలై 7 కి కంప్లీట్ అయిపోతుంది, ఎగ్జామినేషన్ డేట్స్ కానీ అడ్మిట్ కార్డ్స్ కానీ త్వరలో అయితే రిలీజ్ చేస్తారు అని చెప్పడం జరుగుతుంది, వచ్చాక మళ్ళీ నేను కూడా అయితే చెప్తాను। సో ఇక్కడ యాప్ అని చూసారా, సో ఇక్కడ కూడా క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు। సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి జనరల్ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్లలో ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే ₹100 అయితే ఉంటుంది అన్నమాట ఇప్పుడు చెప్పినటువంటి కేటగిరీలో। అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మెయిల్ అయినా ఫీమేల్ అయినా ఎవరికి మాత్రం ₹1 కూడా అయితే ఉండదు అనమాట, ఫీమేల్ క్యాండిడేట్స్లో ఏ కేటగిరీ అయినా కానీ ₹20 అయితే తీసుకోరు అనమాట, సో అది మీరు గమనించండి। అండ్ అదేవిధంగా నెక్స్ట్ టైం వచ్చేసి మనకి పేమెంట్ అనేది మనం ఆన్లైన్లో ఆఫ్లైన్లో పే చేసుకోవచ్చు, ఆన్లైన్ వచ్చేసి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఫోన్పే అండ్ ఎనీథింగ్ ఏదైనా ఉంటుంది అనమాట ఆప్షన్ అనేది। అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే, సో ఇక్కడ మేజర్గా చూడండి చాలా ఇంపార్టెంట్ మనకి ఇది, సో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి, ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అని మెన్షన్ చేయలేదు, అందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు, వొకేషనల్ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట। సో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, ఇక్కడ మనకు ఒక స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది, ఏంటంటే ఇది మనం ఈజీగా చేయొచ్చు అనమాట, దీనికి ఒక సర్టిఫికేట్ కావాలి అని ఏమి ఉండదు, అక్కడ స్కిల్ టెస్ట్ పెడతారు, ఆ స్కిల్ టెస్ట్లో మనం అయితే మన యొక్క పర్ఫార్మెన్స్ చూపించుకోవాలి। ఏంటి అని అంటే మన ఇంగ్లీష్లో టైపింగ్ చేసేటప్పుడు మనకి ఒక మినిట్కి 35 వర్డ్స్ అయితే మనం టైప్ చేయాలి, అదే కనుక హిందీలో చేస్తే 30 వర్డ్స్ అనమాట పర్ మినిట్కి, ఓకే। సో ఇది మనకి సర్టిఫికేట్ అమౌంట్ గారు అనమాట, డైరెక్ట్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది అది అప్పుడే ఉంటుంది చేసుకోవచ్చు। నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏజ్ లిమిట్ 1 జనవరి 2022కి మనకి స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి, లాస్ట్ ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ ఉండాలి। అండ్ ఇక్కడ కేటగిరీని బట్టి కూడా అంటే ఉన్నటువంటి వేకెన్సీస్ ఆధారంగా 35 ఇయర్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది కొన్నింటికి। ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేసే వేకెన్సీస్ అయితే డిస్కస్ చేద్దాం అనమాట। సో ఇక్కడ చూసినట్లయితే మన హెడ్ కానిస్టేబుల్ మనకి ఇక్కడ సీఎం చూడండి డైరెక్ట్ ఎంట్రీ మెయిల్ క్యాండిడేట్స్ అని ఉంది సారా, ఇక్కడ 135 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట। సో ఇక్కడ 135 వేకెన్సీస్లో మళ్ళీ చూడండి అదర్స్కి వచ్చేసి మనకి ఏంటంటే అన్రిజర్వ్డ్ అనమాట, అన్రిజర్వ్డ్ వచ్చేసి 55 వేకెన్సీ ఉన్నాయి, ఎస్సీ వారికి వచ్చేసి 22 ఉన్నాయి, ఎస్టీ వారికి వచ్చేసి 20 ఉన్నాయి, ఓబీసీ వారికి 24 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి 14 ఉండడం జరిగింది, ఇదంతా కూడా మెయిల్ క్యాండిడేట్స్కి। అండ్ సేమ్ అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్లో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఓవరాల్గా 23 వేకెన్సీ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 10 ఉన్నాయి, ఎస్సీ వచ్చేసి మనకి 4 ఉన్నాయి, ఎస్టీకి 3 ఉన్నాయి, ఓబీసీకి 4 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 2 ఉన్నాయి అనమాట। సో సేమ్ ఇక్కడ చూడండి మనకి ఎల్డీసీ ఉంది చూసారా, సో ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ సేమ్ ఎల్డీసీ అని, దీంట్లో వచ్చేసి 90 వేకెన్సీస్ ఉన్నాయి। ఇక్కడ మనం ఏజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి ఎల్డీసీకి మాత్రమే 35 వరకు ఇచ్చారనమాట మ్యాక్సిమం లిమిట్ అనేది, సో ఇక్కడ అదే అనమాట। సో ఏదంటే మనకి ఇక్కడ లాస్ట్కి ఉన్నటువంటి కేటగిరీ పోస్ట్ ఉంది చూసారా, దీనికి 90 వేకెన్సీస్ ఉన్నాయి। ఇక శాలరీ విషయానికి వచ్చేసి మనకి ఏంటంటే బేసిక్ వచ్చేసి 25,500 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది। ఇక సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం మనం, ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత అడ్మిట్ కార్డ్ వస్తుంది చూసారా, అడ్మిట్ కార్డ్ వచ్చాక మనకి ఏంటంటే ముందుగా రన్నింగ్ టెస్ట్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్స్ అయితే ఉంటాయి అనమాట, ఇది పాస్ అయిన తర్వాతకి మనకి ఒక 45 డేస్ అలా టైం అయితే ఇస్తారు, అప్పుడు మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, తర్వాతకి స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట, ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది। అయితే మనం ఫిజికల్ టెస్ట్ అని డిస్కస్ చేసాము, మన ఫిజికల్ టెస్ట్లో మనకి ఏమేమి ఉంటాయి, హైట్ వచ్చేసి మనకి 165 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ చెస్ట్ వచ్చేసి మనకి 77 సెంటీమీటర్స్ నుంచి 82 ఉండాలన్నమాట। సో ఇది ఓన్లీ నేను చెప్పేది ఇప్పుడు ఏంటంటే మెయిల్ క్యాండిడేట్స్లో చెప్తున్నాను ఇప్పుడు నేను। అండ్ అదేవిధంగా మనకి రన్నింగ్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్ వచ్చేసి మనకి 7 మినిట్స్ 30 సెకండ్స్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది, ఇది ఇందులో మెరిట్ ఏమి ఉండదు అనమాట, జస్ట్ క్వాలిఫై అయిపోతే సరిపోతుంది, చాలా ఈజీగా ఉంటుంది। అండ్ అదేవిధంగా 11 ఫీట్స్ వచ్చేసి లాంగ్
జంప్ ఉంటుంది, ఇది వచ్చేసి 3 ఛాన్సెస్ ఉంటాయి, ఇది కూడా జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి హై జంప్ ఉంటుంది అనమాట, 3.5 ఫీట్స్ అయితే, సో ఇది కూడా 3 ఛాన్సెస్ అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ లో చూసుకుంటే హైట్ వచ్చేసి మనకి 155 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. వీళ్ళకి 800 మీటర్స్ రన్నింగ్ అయితే పెడతారు, 4 మినిట్స్ 45 సెకండ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 9 ఫీట్స్ లాంగ్ జంప్ అయితే ఉంటుంది, 3 ఛాన్సెస్ ఇస్తారు, ఇది కూడా కేవలం క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. మనం ఎంత లాంగ్ చేసామో అనేది ఉంటే జస్ట్ క్వాలిఫై. సో ఇక్కడ హై జంప్ వచ్చేసి 3 ఫీట్స్ ఉంటుంది, ఇది కూడా మనకి 3 టైమ్స్ ఛాన్సెస్ అయితే ఇస్తారనమాట. ఇంకా నెక్స్ట్ పోతే మనకి ఈ యొక్క పీఎఫ్టీ క్వాలిఫై అయిపోయిన తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది కదా. ఈ రిటర్న్ టెస్ట్ లో చూసుకునేది జనరల్ అవేర్నెస్ ఉంటుంది, 20 మార్క్స్ కి క్వాంటిటీ టు ఆప్టిట్యూడ్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది అనమాట, అది అంటే కంప్యూటర్ ఫండమెంటల్స్ అని ఉంటుంది. సో జస్ట్ ఈజీగా అయితే ఉంటుంది అనమాట, జస్ట్ మొత్తం కూడా మన దగ్గర ఉన్నటువంటి సిలబస్సే. ఓకేనా, సో సేమ్ మొత్తం కూడా ఎస్ఎస్సి జీడీ సిలబస్, ఎస్ఎస్సి జీడీ కోర్సు తీసుకుంటే ఇది కవర్ అయిపోతుంది. ఓకే, అది గమనించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ ఉంటుంది, 2 అవర్స్ టైం అయితే ఇస్తారనమాట, నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకేనా, సో ఇది అనమాట మనం ఒక నోటిఫికేషన్ కావాల్సినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. మీరు కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మీకైతే క్లిక్ డౌన్లోడ్ నోటిఫికేషన్ ఉంటుంది, ఇక్కడ మెయిల్ క్లిక్ చేస్తాం అనుకోండి, సో నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు, బట్ ఇక్కడ ఎడిషనల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ట్రా ఏమీ లేదు, బట్ నాకు నేను గ్యాదర్ చేసి మీకైతే అడిషనల్ డీటెయిల్స్ అయితే ఇచ్చానమాట. సో అది మీరు గమనించండి. అండ్ అదేవిధంగా నోటిఫికేషన్ లింక్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, కామెంట్లో కూడా పిన్ చేస్తాను, మీరు మళ్ళీ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఓకే, చూసారు కదా ఇవన్నమాట నోటిఫికేషన్ వచ్చి ఫుల్ డీటెయిల్స్ ఇవి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను వీటిని బేస్ చేసుకుని ఫర్దర్ ఒక వీడియో చేయడం లేదంటే అన్ని కలిపి ఒక వీడియో చేయడం అనేది చేస్తాను. ఓకే, సో ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.